జగదీప్పూర్ మండల వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న పంటలను రైతులు కాపాడుకునేందుకు గాను మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు పలు సలహాలు సూచనలు మీడియా ద్వారా వివరించారు. మండలంలో 22,000 ఎకరాలలో పత్తి, 7,100 ఎకరాలు వరి సాగు ఉంది. ఏవైనా సందేహాలు ఉంటే వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు వ్యవసాయ అధికారి. ఈ వానాకాలం 2020 గాను మండలంలో 22,000 ఎకరాల్లో పత్తి పంట, 7,100 ఎకరాల్లో వరి పంట, 150 ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు బాగా పడడం వల్ల ఈ పత్తి పంటలో సూక్ష్మ ధాతు లోపాలు ఏర్పడే అవకాశం ఉంది. దీనివల్ల ఏంటంటే ఆకులు ఎర్రబడి రాలిపోవడం అనేది జరుగుతుంది. దీని నివారణ కోసం మెగ్నీషియం సల్ఫేట్ అనే మందును 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి ఒక 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకుంటే కనుక ఈ సూక్ష్మ ధాతు లోపాన్ని నివారించవచ్చు. అందులో యూరియా ఇప్పటిదాకా మనము 1,400 టన్నుల్ని సప్లై చేసినాము. అదేవిధంగా కాంప్లెక్స్ ఎరువులకు వస్తే కనుక 2,200 టన్నుల ఎరువులని సప్లై చేసినాము. మిగతా ఎరువులు కూడా మనము ఒక పద్ధతి ప్రకారము తెప్పించి ఇవ్వడం జరుగుతూ ఉంది. లేదంటే వ్యవసాయ అధికారిని కానీ సంప్రదించగలరని కోరుచున్నాను.